జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో బడ్జెట్ సమావేశం నిర్వహించారు. 2024-25 సంవత్సరానికి సంబంధించిన జడ్చర్ల మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశాలు ఆటగా కొనసాగాయి. జడ్చర్ల మున్సిపాలిటీ బడ్జెట్ పెంచాలని కొందరు కౌన్సిలర్లు పట్టుబట్టారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో వివిధ సమస్యలపై కౌన్సిలర్లు ఎవరికి వారుగా చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ను ప్రశ్నించారు. అంతేకాకుండా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో 4 లేదా 5 అంతస్తుల భవనాలు, 5 మాత్రమే పర్మిషన్ ఉన్నాయని ఓ కౌన్సిలర్ అనడం విశేషం. మిగతా భవనాలన్నీ అక్రమంగా కట్టారా? వాటిపైన కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకని మీరేం చేయాలి? వీళ్ళు ఏ పార్టీ చేస్తున్నారో ఫస్ట్ మీరు వాడవచ్చు. రోజు 2 వాటలు పెట్టుకోండి, విజ్యూ చేయండి. మీరు చాలా మంది బయట వాళ్ళు వచ్చి ఇక్కడ సెట్ అవుతున్నారు, లోకల్లోనూ నష్టపోతున్నారు, లోకల్లో ట్యాక్స్ కడుతున్నారు, నష్టపోతున్నారు. బయట వాళ్ళు వచ్చేసి ఇక్కడ దంతా చేసుకుంటారు. ఒక ఫ్లోర్ పర్మిషన్ తీసుకొని 5 ఫ్లోర్లు కట్టారు బిల్డింగ్ చాలా వరకు. టీడీసీ బిల్ కావడం 2015 అనేకాంతరం సార్, 443, 443, 449, 450. టీడీసీ అప్రోడ్ కావడం చూపించాలని మొత్తం దాన్ని తీసి కరెక్ట్ గా విడతాం, లేకపోతే ఎవరైతే సస్పెండ్ చేస్తాం. చూడండి, మీరు అవలేదు ఇక ట్యాక్స్ ఫిక్సేషన్ ఏదైతే చిత్తపాలు కూడా హోటల్ అప్పుడు
ఈ వెళ్ళపోటి వాళ్ళపోటి ఎక్కువ డే బై డే వస్తుంది రోజు అంటే ఏరియా పెద్దగా ఉంది కాబట్టి డే బై ఇక్కడ ఒక రోజు అక్కడ ఎందుకంటే ఇప్పుడు న్యూస్ పేపర్ లో రెగ్యులర్ చూస్తున్నాం, నిన్న కూడా చూస్తాం, మొన్న చూస్తాం, పట్టించుకొని పురపాలక సంఘం సభ్యుడు అని అందరి చెప్పి చేస్తున్నాం. అలా అన్నప్పుడు వాళ్ళకి సమాధానం ఏమేమి అవకాశం ఇప్పుడు వచ్చేది లేదు. వర్షాకాలం మన దగ్గర ఉన్న పరిస్థితి ఏముంది అంటే సగానికి సగం రైడ్లు లేవు, సగం ఖాళీలలో రైడ్లే లేవు. ఏముందా కానీ ప్యాకేజీ రాష్ట్రం ఏదైనా చెప్తే మనం ప్రజలకు కనీస అవసరాలు ఇస్తలేదు. పెట్టామా?